ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్ ట్రైలర్ రాని వచ్చిందే. దాదాపు 3:46 సలార్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. సూపర్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రభాస్ ఎంట్రీ చూపిస్తూ ప్రభాస్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నే. కానీ ట్రైలర్ లో మాత్రం పూర్తి స్టోరీ లైన్ విచ్చేసి అభిమానులకు ఒకింత షాక్ ఇచ్చాడు. మరి సలార్ పార్ట్ 1 సీజ్ 5 ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశాడు డైరెక్టర్ ప్రశాంత్ రెడ్. అలాంటి దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా వదిలిన ట్రైలర్ తో ఫ్యాన్స్ కి అయితే ఓ నమ్మకాన్ని ఇచ్చాడు ప్రశాంత్. అంతేకాదు కేజీఎఫ్ సిరీస్ లో అమ్మ సెంటిమెంట్ తో గుండెల్ని హత్తుకున్న ప్రశాంత్ రెడ్ ఈసారి సలార్ లో ఫ్రెండ్షిప్ ను తీసుకొచ్చాడు. ట్రైలర్ మొదట్లోనే ఇద్దరు చిన్నారుల మధ్య స్నేహాన్ని చూపిస్తూ స్లోగా స్టార్ట్ చేశాడు ప్రశాంత్. కేజీఎఫ్ లాగానే కాన్సర్ అంటూ ఓ సామ్రాజ్యాన్ని చూపించారు. ఇక్కడ కూడా కుర్చీ కోసం పాలిటిక్స్ ఉన్నాయంటూ జగపతి బాబు, బాబీ సింహ, శ్రీయారెడ్డి, కేజీఎఫ్ గరుడ క్యారెక్టర్లను పరిచయం చేశాడు. ఇక ఆ సామ్రాజ్యానికి అధిపతి అయిన రాజమన్నార్ పాత్రలో చేసిన జగపతి బాబు తన కొడుకు పృథ్వీరాజ్ ను కుర్చీలో కూర్చోబెట్టాలనే కోరికతో ఉంటాడు. సరిగ్గా అప్పుడే మిగిలిన వారంతా కుతంత్రాలు పన్ని పృథ్వీరాజ్ ను అంతం చేయాలని ట్రై చేస్తారు. ఇలా ట్రైలర్ లో స్టోరీ లైన్ మొత్తం చెప్పకనే చెప్పేశారనమాట. అప్పట్లోని టైంలో పెద్ద పెద్ద కోటలు, గోడల గురించి ప్రభాస్ చెప్పిన డైలాగులు కూడా గట్టిగానే పేలాయని చెప్పచ్చు. తన మిత్రుడికి సామ్రాజ్యాన్ని అప్పగించడానికి ప్రభాస్ చేసిన పోరాటమే సలార్ పార్ట్ 1 సీజ్ 5 స్టోరీ అని క్లియర్ గా అర్థమైపోతుంది. ఇలా ట్రైలర్ తోనే మొత్తం స్టోరీ చెప్పేశాడు ప్రశాంత్ నే. మరి దీన్ని ఎంత ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడో చూడాలి. మరి ట్రైలర్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది.